Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన పొత్తు వైసీపీకి వరంగా మారనుందా? టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం జనసేనతో జతకట్టి ఉన్న బీజేపీ టీడీపీతో కలిసేది లేదని ఖరాఖండిగా చెబుతోంది. అవసరమైతే బీజేపీతో తెగదింపులు చేసుకునైనా చంద్రబాబుతో చేతులు కలపడానికి పవన్ సిద్ధంగా ఉన్నట్లు తాజా రాజకీయ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే టీడీపీ జనసేన కలిసినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపకొత్తగా ఆ పార్టీలకు పోలవుతాయా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్న స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందా? చంద్రబాబు గత పాలనపై విసిగివేశారి టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసిన ఏపీ ప్రజల ఆగ్రహం సల్లారిందా? అభిమానుల ఆర్భాటమే గాని పార్టీ నిర్మాణం ఊసెత్తన జనసేనకు ప్రజలు పట్టం కడతారా? గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడించిన పవన్ కళ్యాణ్ పై ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార వైసీపీతో పాటు అన్ని పార్టీలు తొందరపడుతున్నాయని చెప్పాలి. 3 ఏళ్లుగా తాడేపల్లికి పరిమితమైన జగన్ వరుస పర్యటనలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ అడపాదడప కరకట నివాసంలో మాత్రమే కనిపించే చంద్రబాబు జిల్లా టూర్లు మొదలుపెట్టారు. ఇంతకాలం సినిమా షూటింగులకు పరిమితమైన పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీల ఎత్తులు పైఎత్తులు మొదలయ్యాయి. వైసీపీ ఎప్పటిలాగే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగానే అర్థమైంది. దీంతో 2014 నాటి సమీకరణాల కోసం ఆయన ఆరాట పడుతున్నారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుతో పొత్తు ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకున్న బీజేపీ మరోసారి ఆయనతో కలిసేందుకు సత్యమేర అంటోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకుని మరీ టీడీపీతో పొత్తుకు పవన్ సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే పొత్తు కుదుర్చుకున్నంత ఈజీగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు సవ్యంగా సాగవు. 2014లో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. పొత్తు మద్దతు మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ సూక్ష్మ సీరియస్ అంశాన్ని చంద్రబాబు పవన్ గుర్తించాల్సి ఉంటుంది. 2014లో జనసేనాని మద్దతు తమకు కలిసొచ్చిందని ఇదే 2024లో పునరావృతం అవుతుందని టీడీపీ నేతలు పదే పదే అంటున్నారు. అలా అనుకుంటే బోల్తా పడడం ఖాయం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి తన నాయకత్వం వహిస్తారని పవన్ స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఇదే మాట అంటున్నారు. జగన్ పై వ్యతిరేక ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని ఆయన కాకినాడ వేదికగా తెలిసి చెప్పారు. నాయకత్వం అంటే ఏమిటి? ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్లు వస్తే ముఖ్యమంత్రిగా తామే ఉంటామని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. బహుశా జనసేన శ్రేణులను సంతృప్తి పరచడానికి పవన్ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో చెప్పి ఉంటారని అనుకోవచ్చు. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంటే సీఎం అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఇరు పార్టీల కార్యకర్తల్ని నాయకుల్ని సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుకు పరిమితమై ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఈ దఫా అలా కుదరదు. ఈ నేపథ్యంలో సుమారు 75 అసెంబ్లీ స్థానాలు కావాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్ని చోట్ల టీడీపీ ఆశావహుల పరిస్థితి ఏమిటి? తమ నాయకత్వానికి ఎసరు పెడితే ఎవరైనా ఊరుకుంటారా? తేగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా తమ పార్టీ నాయకులకు పిలుపు ఇవ్వడం వరకు బాగుంది. మరి ఆచరణ సాధ్యమా? చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తామెందుకు బలి కావాలని జనసేన శ్రేణులు ఆలోచిస్తే పరిస్థితి ఏమిటి? గతంలో 2014లో చంద్రబాబును సీఎం చేసి ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో జనసేన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన కాపులకు బాగా తెలుసు. సీఎంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించే త్యాగం టీడీపీకి ఉన్నాయా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎటు చంద్రబాబు త్యాగానికి సిద్ధమని అన్నారు కాబట్టి ఆ విషయం ప్రకటించాలని జనసేన కండిషన్ పెడితే రాజకీయ సమీకరణాలు ఎలాగే ఉంటాయా? హిందూపురంలో జనసేనకు టికెట్ కేటాయిస్తామంటే చాలా సంతోషం బాబు గారు అని బాలకృష్ణ అనగలరా? ఎటు ఎక్కడ సీటు లేని లోకేష్ ను త్యాగం చేయాలని అడిగితే మంగళగిరిలో సరే అంటారా? పొత్తులకు వెళ్లే ముందు టీడీపీ గుర్తు చేసుకోవాల్సింది 2009 ఎన్నికల్ని. నాడు ఇదే పరిస్థితుల్లో రెండోసారి వైఎస్ఆర్ ను సీఎం కాకుండా అడ్డుకోవాలనే ఊహంతో మహాకూటమి పేరుతో టీడీపీ టీఆర్ఎస్ వామపక్షాలు ఏకమయ్యాయి. నాడు తెలంగాణలో టీఆర్ఎస్ నిలిచిన సీట్లలో కనీసం 4వ వంతు కూడా గెలవలేని పరిస్థితిని అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. 2009లో అందరూ ఏకమైన ప్రజలు ఎందుకు ఆదరించలేదో టీడీపీ అర్థం చేసుకోవాలి. అలాగే 2018లో తెలంగాణలో కేసీఆర్ పడగొట్టేందుకు రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎటువంటి ఫలితాలు వచ్చాయో చూశాం. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన విజయం ఖాయమని ఊహల్లో విహరిస్తే వెన్ను విరగక తప్పదు. పొత్తు వల్ల లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చేది లేదని అచ్చెన్నాయుడుకు చంద్రబాబు చెప్పగలరా? ఆయన ఊరుకుంటారేమో. అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సమ్మతించరు. ఇది రాజకీయ లక్షణం. కాబట్టి పొత్తు కుదిరినంత మాత్రాన అధికారంలోకి వచ్చినట్టే అనే భ్రమల నుంచి టీడీపీ బయటపడితే మంచిది.
ఇక్కడ మరో విషయం ఉంది. జనసేన పార్టీ నుంచి చాలా మంది ఆశావహులు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పుత్తూరులో భాగంగా ఆ సీట్లను జనసేనకు కేటాయిస్తే ఇప్పటి వరకు అక్కడ కష్టపడుతున్న టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? వారు జనసేన అభ్యర్థికి మద్దతిస్తారా? అక్కడ ఓట్లు చీలకుండా ఉంటాయా? జనసేనకు వదులుకోవాల్సిన సీట్లలో టీడీపీ నాయకుల పరిస్థితి ఏమిటి? వారంతా వైసీపీ వైపు దూకాలని గ్యారంటీ ఏమిటి? ఈ లెక్కలన్నీ వేసుకోకుండా పుత్తుల కోసం అరులు చాపితే చివరికి అది వైసీపీకే ప్రయోజనం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు.